ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. నా పేరు రాజచంద్ర. నేను ప్రస్తుతానికి చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నానండి. తిరుమల కొండపైన శ్రీవారి పాదాల దగ్గర ఉన్నానన్నమాట. సో ఈ అడవిలో నేను ఇక్కడ ఉన్నాను. సో మీరు నన్ను చూస్తూ ఉండవచ్చు. ఈ వెనకాల జీపులు ఇవన్నీ కనపడుతున్నాయి కదండి. సో మీరు గమనించవలసింది ఏంటంటే దూరంగా బస్సు కూడా కనపడుతుంది. ఇక్కడ కొత్తగా ఏంటంటే జనవరి నుంచే వేశారంటండి. చాలామంది భక్తులు తెలియలేదు, నాకు కూడా సమాచారం అందలేదు. సో జనవరి నుంచే ఇక్కడ బస్సు ఉందంటండి. శ్రీవారి పాదాలకు వెళ్ళడానికి ఇంతకుముందు మనం ఓన్లీ జీపులు వ్యాన్లు మాత్రమే ఉండేవి. కానీ టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే చక్కటి రోడ్డు కూడా వేసి కొండపైకి అంటే శ్రీవారి పాదాల దాకా వచ్చేలా కూడా చేశారనమాట. అప్ అండ్ డౌన్ టికెట్ 120 రూపాయలు అంటండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డిసెంబర్ 1 నుంచి కొత్తగా రూల్స్ మారుతాయని గత వీడియోలో చెప్పడం జరిగింది. అదేంటంటే 10,000 రూపాయల దర్శన టికెట్ తీసుకునే వాళ్ళు ఇకపై కొండ కింద అంటే తిరుపతిలో మాధవన్ దగ్గర ఇస్తారని చెప్పడం జరిగిందండి. సో అది ఈరోజు నేను జేయూ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. జేయూ ఆఫీస్ దగ్గరికి చాలామంది టికెట్స్ కావాలని అంటే 10,000 రూపాయల దర్శన టికెట్ కావాలని వచ్చారనమాట అండి. సో వస్తే వాళ్ళందరికీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ టికెట్స్ ఇవ్వడం లేదు, మీరు కొండ కిందకి వెళ్ళి మాధవన్లో టికెట్ తీసుకోండి చెప్తున్నారండి. పవన్ చాలామంది తెలియక ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారా లేదా అని చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు. సర్వదర్శన టోకెన్లు కొండ కింద ఇస్తున్నారండి. కొండ కింద ఎన్ని గంటలకు ఇస్తున్నారంటే ఉదయం 5:30 ఆ ప్రాంతంలో ఇస్తున్నారనమాట. సో అప్పుడు 5:30 ఆ ప్రాంతంలో మొదలుపెట్టి రోజుకి లిమిట్ 20,000 15,000 ఈ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ అయ్యే వరకు టికెట్లు ఇస్తున్నారండి. లిమిట్ అయిపోయిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేసి మన్నాడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారండి. సో మీరు 6:30 ఆ ప్రాంతంలో వెళ్ళినా సరే టికెట్లు మీకు ప్రశాంతంగా వెంటనే దొరుకుతాయండి. ఈరోజు నేను ఉదయం లైన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు తెలియక తెల్లవారుజాము నుంచి పడుకున్నామండి ఇక్కడ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా త్వరగా తీసేసుకుంటున్నారు, మేము ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారనమాట. సో టికెట్స్ ఉచిత దర్శన టికెట్ ఇస్తున్నారు. సో మీరు తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ తప్పకుండా తీసుకుని వెళ్ళండి, అందరూ లైన్లో నిలబడాలి. సో రూమ్స్ వాళ్ళని వీలుని బట్టి ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఎక్కడ ఇస్తున్నారంటే ఈజీగా మనకు 3 చోట్ల ఇస్తున్నారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక 6 నెంబర్ ప్లాట్ఫామ్లో దిగి మిత్తే కనుక 6 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి చివరికి చేరుకుంటే ఆ వెనకాల అంటే కుడివైపు నుంచి మీకు రోడ్డు వస్తుంది. రోడ్డు దాటితేనే మన గోంద్రాసం సత్రాలు వస్తాయన్నమాట. సో ఈ అడవి ఈ ప్రాంతం అంతా బాగా నచ్చిందా మీకు? సో ఈ తిరుమల గురించి ఎప్పటికప్పుడు నేను సమాచారం అందిస్తూ ఉంటాను, తప్పకుండా చూస్తూ ఉండండి. నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట ఈ రోడ్లలో ఈ అడవి ప్రాంతంలో చక్కగా బైకేస్ తిరగాలని. సో ఆ కోరిక ఈరోజు నాకు తీరిందండి. సో మా ఫ్రెండ్ సాయి తన బైక్ తీసుకొచ్చి చక్కగా వాళ్ళు తిప్పుతూ ఉన్నారనమాట నన్ను. సో ఈ అడవి అంతా మీరు చక్కగా చూడండి. మళ్ళీ మళ్ళీ పుష్ప మూవీలో హీరోలాగా మీరు ఈ ఎర్రచందం చెట్ల మామూలు చెట్లు అని చూడకండి. సో ఏ చెట్లన్నా సరే మనకు అనవసరం అనమాట. వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక సర్వదర్శనం ఈరోజు ఉదయం నేను 6 ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకున్నారు కదండి. సో 6 ప్రాంతంలో తీసుకున్న వాళ్ళకు 3:00 దర్శనం దొరికిందనమాట అండి వాళ్ళకి. తర్వాత కొంతమంది తీసుకున్న వాళ్ళకి సాయంత్రం 6 గంటలకు ఇచ్చారు. సో టికెట్ టోకెన్ బట్టి మీకు దర్శనం అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇక శ్రీవారి సేవకు సింగిల్గా కూడా రావచ్చండి. నేను సింగిల్గానే వచ్చాను, ఇక్కడ చాలామంది కూడా సింగిల్గానే వస్తున్నారు. సో మీరు టీమ్గానే రావచ్చు, సింగిల్గానే రావచ్చు. సో గుర్తుపెట్టుకోండి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు తీసుకుని రావాలి. ఆధార్ కార్డుతో పాటు మీరు ప్రింట్ చేసుకున్నటువంటి అంటే మీరు వెబ్సైట్లో బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే మీకు రిసిప్ట్ వస్తుందో ఆ రిసిప్ట్ ప్రింట్ తీసుకుని రండి. సో ఆ రెండే చూస్తున్నారండి. చాలామంది ఫొటోస్ తీసుకురావాలని అడుగుతున్నారు. ఫొటోస్ అవసరం లేదండి, ఫొటోస్ ఎవరు అడగరు మిమ్మల్ని ఇక్కడ. నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే కొండపైకి మనకి బస్సులు 8 గంటలకు ఉంటాయి ఏంటి అని అడుగుతున్నారు. సో ఉదయం 3 గంటల నుంచి కూడా ప్రారంభమవుతాయండి, రాత్రి 12:00 లాస్ట్ బస్సు అనమాట. సో కొండ కింద నుంచి వెళ్ళేది. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు మన ఛానల్ చూస్తూ ఉండండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ తిరుమల గురించి నేను ఎక్కడే ఉంటాను కాబట్టి 1 వారం రోజులు ఎప్పటికప్పుడు లైవ్ వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. ఓం నమో వెంకటేశాయ.